వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెటర్స్ మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా బీహౌసింగ్ వీడియోస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేద్దాం చేద్దాము మీకెన్కి వీడియో కండి నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ దీన్నే ఓఎల్టీపీ అని కూడా అంటారు సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటాని ప్రాసెస్ చేయడానికి ప్రాసెస్ చేయడం వంటి డేటాను ప్రాసెస్ చేయడం అంటే ఏంటి అంటే ఇవి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకోండి దాని మీద మనం ఏమేమి అప్లికేషన్స్ అప్లై చేస్తాము మనీని క్రెడిట్ చేస్తారు డెబిట్ చేస్తారు లేకపోతే ఏదైనా డీటెయిల్స్ అప్డేట్ చేస్తారంటే క్రెడి క్రెడిట్ డెబిట్ అప్డేట్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే అప్లికేషన్ మీద జరుగుతున్నాయి సో ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ చేయడం ఒక ట్రాన్సాక్షన్ డెబిట్ చేయడం ఒక ట్రాన్సాక్షన్ అప్డేట్ చేయడం ఒక ట్రాన్సాక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యూస్ చేసుకుని మనం ఆ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనే డేటాబేస్ని ప్రాసెస్ చేస్తాం ఆ డేటాని ప్రాసెస్ చేస్తాం సో అటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్ని మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని అంటామన్నమాట సో దీన్ని షార్ట్ ఫామ్లో ఓఎల్టీపీ అని కూడా అంటారు సో ఓఎల్టీపీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ దట్ సపోర్ట్స్ ట్రాన్సాక్షన్ ఓరియెంటెడ్ అప్లికేషన్స్ ఇప్పుడు ఇక చెప్పాను సో ట్రాన్సాక్షన్ ఓరియెంటెడ్ అప్లికేషన్స్కి అవసరమైన డేటా ప్రాసెస్ చేయడానికి యూజ్ అనే సాఫ్ట్వేర్ని ఓఎల్టీపీ ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని అంటారు ఓఎల్టీపీ యూజెస్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ దట్ ఇంక్లూడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా సో ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది కమాండ్స్ లైక్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇలా ఇలాంటివన్నీ అన్నీ యూజ్ చేసుకుంటుంది సో ఇట్ అడ్మినిస్టర్ ద డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ సో డే టు డే యాక్టివిటీస్ని అప్డేట్ చేయడానికి ఓఎల్టీపీ అనేవి యూజ్ అవుతాయి లైక్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే ఏటీఎం కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్ కానీ ఇలా డే టు డే యాక్టివిటీస్ని మేనేజ్ చేయడానికి ఓఎల్టీపీ అనే సాఫ్ట్వేర్ అది ఓఎల్టీపీ అనే టెక్నాలజీ మనకి యూజ్ అవుతుంది ఓఎల్టీపీ ఫోకసెస్ ఆన్ వడే ప్రాసెసింగ్ మెయింటైనింగ్ డేటా ఇంటిగ్రిటీ ఇన్ మల్టీ యాక్సెస్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ ఆస్ ఎఫెక్టివ్నెస్ సో ఈ డేటాబేస్ సెలెక్ట్ కమాండ్ యూస్ చేసుకుని క్వరీస్ తీసుకోవడం కానీ క్వరీస్ ఆర్ ఆర్ ఇప్పుడు ఇది డిఫరెంట్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటున్నప్పుడు మో మల్టీ యూజర్స్ ఉంటారు మోర్ దాన్ వన్ యూజర్స్ అయితే సేమ్ టైమ్ ఆ డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమి సో మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ డేటాబేస్ మీద ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ఇన్సర్చ్ అది క్రెడిటా డెబిటో లేకపోతే ఏదైనా అప్డేటో ఇలా సో మల్టీ యూజర్స్ అనేవి మల్టీ యూజర్స్ యాక్సెస్ అనేది ఈ ఓఎల్డిపి టెక్నాలజీకి ఉంటుంది సో ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని యూస్ చేసుకుంటున్నారో డేటా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేయాలి డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి కరెక్ట్నెస్ ఆఫ్ ద డేటా కరెక్ట్ డీటెయిల్స్ మనం కరెక్ట్ క్వరీస్కి కరెక్ట్ ఆన్సర్స్ క్రెడిట్ చేసినప్పుడు కరెక్ట్గా ప్రాసెస్ అవ్వడం అలాంటి డేటా ఇంటిగ్రిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ మల్టీ యూజర్స్ యాక్సెస్ ఉన్నప్పుడు అలాగే ఎఫెక్టివ్నెస్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ యూజర్ నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఒక మిల్లీ సెకండ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే ఎంత ఎఫెక్టివ్గా సిస్టమ్ అనేది పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా ఓఎల్టీపీ అనేది మెయింటైన్ చేయాలి సో ఓఎల్టీపీ టాస్క్ అనొచ్చు దిస్ ఇస్ ద ఓఎల్టీపీ ఆర్కిటెక్చర్ సో ఓఎల్టీపీ ఎక్కడ ఉంటుందంటే ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది అంటే మనం ఏదైనా డేటా బేస్లో డేటా స్టోర్ చేసిన తర్వాత ఆ డేటాని యూజ్ చేసుకుంటారు కదా ఆ యూస్ చేసుకునే ఎన్విరాన్మెంట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఉంటుంది ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తారో అక్కడ ఓఎల్ఏపి ఉంటుంది ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్ ఇది సో అందుకని ఎక్కడైతే ఆపరేషన్స్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఆపరేషన్స్ ఎగ్జ చేస్తారో ఆ లెవెల్లో ఓఎల్టీపీ అనేది యూజ్ అవుతుంది సో ఓఎల్టీపీ ఎక్కడెక్కడ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ స్ట్రాటజీ అంటే హై లెవెల్లో ఆర్గనైజేషన్లో హై లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఏదైనా సమ్ ఐడియాస్ని అప్లై చేసుకోవాలని అనుకున్నప్పుడు బిజినెస్ ప్రాసెస్ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు ఎవరెవరు ఎవరెవరు యూస్ చేసుకోవచ్చు కస్టమర్స్ ప్రొడక్ట్స్ ఆర్డర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ యూజర్స్ అనేవాళ్ళు ఓఎల్టీపీ అనే వాళ్ళని యూస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ టికెట్ బుకింగ్ టెక్స్ట్ మెసేజ్ సెండింగ్ ఆర్డర్ ఇన్ ఆన్లైన్ షాపింగ్ యాడింగ్ ఐటమ్స్ టు ద కార్ట్ ద ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ కూడా ఓఎల్టీపీకి ఎగ్జాంపుల్స్